ఇవాళ ఆ డ్యాంలో పనులు పూర్తి చేయకుండా ఇవాళ లిఫ్ట్ పెట్టి డ్రామాలు ఆడాలని ఇవాళ ఈ కథలన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను వైట్ పేపర్ రిలీజ్ చేయండి శ్వేతపత్రం బయట పెట్టండి ఇరిగేషన్ మంత్రి రాష్ట్రానికి ఉంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఎంత పర్సంటేజ్ పనులు ఈ ఇరవై ఎనిమిది నెలల్లో ఒక కాంపోనెంట్ నేను ఏదైతే చెప్పానో ఆ కాంపోనెంట్కి అనుగుణంగా మీరు ఏం పనులు పూర్తి చేశారో చెప్పండి పోలవరం డ్యామ్ సైట్లో మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఇళ్ళు నిర్మాణాలు ఏ అయితే అక్కడ నిర్వాసితులు ఆరేడు గ్రామాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి మేము ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరికి కూడా కాలనీల్లోకి పంపించి పోలవరం డ్యామ్ పళ్ళు నిర్మాణాలు స్పిల్వేలో స్పిల్ ఛానల్లో డయాఫ్రమ్ వాల్ దగ్గర ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏరియాలో ఆరేడు గ్రామాల ప్రజల నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి అప్పుడు మట్టి పనులు కాంక్రీట్ పనులు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఒక్క పర్సెంట్కి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు తీసుకెళ్తే సంవత్సరం వృధా చేశావు నాశనం చేశావు రివర్స్లంగ్ డ్రామా ఆడావు డయాఫ్రమ్ వాల్ పనులు ఆ విధంగా చేశావు ఇవాళ డయాఫ్రమ్ వాల్ పనులు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలో బయట పెట్టకుండా పనులు చేయకుండా పనులు మొదలు పెట్టకుండా నువ్వు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టేస్తావా ఎవరిని నమ్మిస్తావాయా ఎవరిని మోసం చేస్తావు ఎన్నిసార్లు మోసం చేస్తావు ఎన్నిసార్లుగా మూడు సార్లు వెళ్ళావంట జగన్ బాబు పోలవరం డ్యామ్కి క్షేత్రస్థాయిలో మూడు సార్లు వెళ్ళాడంట గొప్పగా సిగ్గు లేకుండా రాసుకున్నారు సోమవారం పోలవరంగా ప్రతి సోమవారం కూడా చేసి ప్రతి నెలా కూడా క్షేత్రస్థాయిలో డ్యామ్ సైట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పరిగెత్తిస్తే ఇవాళ నీ కమిషన్ల కక్కుతితో నీ పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే ఒక దుర్మార్గం ఆలోచనతో ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా నువ్వు చేసావు అన్నిటికన్నా మోసం అన్నిటికన్నా పెద్ద దగ ఏం చెప్పావు పాదయాత్ర చేసేటప్పుడు పోలవరం నిర్వాసితులకి ఎకరానికి పంతొమ్మిది లక్షలు ఇస్తావా మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి ఎకరానికి పది లక్షలు అంటావా మూడు నాలుగేళ్ళు ఎకరానికి పంతొమ్మిది లక్షలు ఇస్తాడు జగన్ బాబు ఎన్నికలు వచ్చేప్పటికి పది లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్ష పదిహేను లక్షా ముప్పై ఐదు ఏదైతే ఎకరానికి ఇచ్చారో ఆ లక్ష పదిహేను వేలు లక్షా ముప్పై ఐదు వేలకి ఎకరానికి ఐదు లక్షలు ఇస్తా అన్నావు లెక్క కట్టావా ఇంతవరకు నువ్వు చేసిన రివ్యూలో నేను అడుగుతున్న జగన్ రెడ్డిని ఇరిగేషన్ మంత్రిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇరిగేషన్ మంత్రిని అడుగుతున్నా జూలై నెల రివ్యూ నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను పోలవరం నిర్వాసితులు ఎంతమందిని ఇళ్లలోకి తీసుకెళ్ళావు ఇరవై ఎనిమిది నెలల్లో ఎంతమందిని ఇళ్లలోకి తీసుకెళ్ళావు ఎంతమందికి ప్యాకేజ్ డబ్బులు వేసావు ఎంతమందికి పది లక్షలు వేసావు ఎంతమందికి ఐదు లక్షలు వేసావు ఎంతమందికి రెండు వేలు ఇస్తా అన్నావు వరద వరదొచ్చినప్పుడు ఒక్కొక్క నిర్వాసితుడికి రెండు వేలు ఇస్తాను అన్నావు ఇచ్చావా కనీసం రెండు వేలు ఇచ్చావా ఇంతవరకు ఆ నిర్మాణాలు పోలవరం నిర్వాసిత గ్రామాలకి లోకేష్ బాబు నేను మొన్న గ్రామాల్లోకి వెళ్ళాం రెండు రోజులు ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు రెండు రోజులు పోలవరం నిర్వాసిత గ్రామాల్లోకి వెళ్తే హృదయ విదారకంగా ఉన్నాయి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనుల్లో నాసిరకం మెటీరియల్ ఏ విధంగా వాడుతూ ఉన్నారు అక్కడ వాడుతూ ఉన్న బ్రిక్స్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అక్కడ నిర్వాసితులు మాజీ శాసనసభ్యులు అక్కడ మొత్తం కూడా మీరు నిర్మాణం చేసే రాయి ఎలా ఉందో చూపించారు మీరిచ్చే ఒక క్యాండిలో రెండు బంగాళదుంపలో ఎలా ఇస్తున్నారో చెప్పారు ఎవృదయ విధానంగా నీళ్ళు ఇచ్చే దిక్కు లేదా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి పేదవాళ్ళకి మంచినీళ్ళు నిర్వాసితులకి మంచినీళ్ళు మంచి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదా నిర్వాసితులకే అన్నం పెట్టే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదా ఏడు ముంపు మండలాల్లో వాళ్ళ హృదయ విదారక గాథలు వింటా ఉంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా ఎస్టీ సోదరులు దగ్గర దగ్గర లక్షా పదిహేను వేల కుటుంబాల్లో ఎనభై పర్సెంట్ గిరిజన కుటుంబాలు ఎస్టీ సోదరులు ఏమైపోయారు ఉప ముఖ్యమంత్రి ఏమైపోయారు గిరిజన ఎమ్మెల్యేలు ఒక్కసారి పోలవరం నిర్వాసిత గ్రామాల్లోకి వెళ్ళిరండి హృదయ విధారకంగా ఎస్సీ సోదరులు ఎస్టీ సోదరులు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ట్రైబ్స్ ఉన్నారో ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఉన్నారో ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో వాళ్ళ కుటుంబాలు ఎక్కడో రామగిరిలో కొండ మీద ఆ రాముడు పాదాల దగ్గర ఎన్ని వందల మంది ఉన్నారో వెళ్ళి చూసి రండి ఏ విధంగా కొండలెక్కి గుట్టలెక్కి మరి వాళ్ళు తాటాకులు పెట్టుకు తాటాకులు కూడా లేవు కనీసం అక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకొని ఎంత హృదయ విధారంగా అన్నం పెట్టేవాడు లేడు మంచినీళ్ళు ఇచ్చేవాడు లేడు కనీసం పలకరిచ్చేవాడు లేడు ఒక రెవెన్యూ యంత్రాంగం వెళ్ళా ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెళ్ళా ఒక పోలీస్ యంత్రాంగం ఒక భయానక వాతావరణంలో లాఠీలతో బెదిరిస్తూ వాళ్ళందరినీ కూడా కొండల మీదకి గుట్టల మీదకి ఎలగొడితే ఈ బుల్లెట్ ఇరిగేషన్ మంత్రికి బాధ్యత లేదా శాసనసభలో బూతులు మాట్లాడారు శాసనసభలో అసభ్యంగా మాట్లాడారు శాసనసభలో మా నాయకుల మీద రిచుకు పడ్డారు ఏమైపోయింది యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు టీఎస్సీ మంజూరు చేస్తే మీ ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా ఏం చేస్తున్నారు